అసలు ఎట్లుంటారు మనుషులు అట్లా 2000 మీరేయండి తర్వాత అడ్వాన్స్ చేస్తాను. చాలా క్రేజీ ఉన్నారు బయట. అంటే మాతోనే ఏదైందంటే డెఫినెట్లీ చాలా మందితో ఈజీగా ఇప్పుడు ఏమైందంటే ప్లాట్ఫామ్ ఒకప్పుడు యూట్యూబ్ తర్వాత ఫేస్బుక్ రైట్ నో ఇప్పుడు బిజినెస్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే ఇన్స్టా. ఆల్మోస్ట్ ప్రమోషన్స్ ద్వారా ల్యాక్ ఆఫ్ ఫర్నిచర్ షాప్స్ లైక్ మియాపూర్ బయట ఎక్కడైతే ఈ బయట ఫర్నిచర్ బయట అమ్ముతారు కదా వాళ్ళు కూడా ఇప్పుడు ల్యాక్స్ లో బిజినెస్ చేసుకుంటున్నారు బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్. అందులో ఏది ఫేక్ ఉందో ఏది జెన్యున్ ఉందో మనకు తెలియదు కానీ ఆ ప్రైజెస్ కి బాగా అట్రాక్ట్ అయిపోయారు. రీసెంట్ టైమ్స్ లో చూడండి ఆల్మోస్ట్ అవి వస్తున్నాయి. 10,000 సోఫా వస్తుంది, 12,000 చైర్స్ వస్తున్నాయి, బెడ్ కమ్ సోఫా విత్ టీపైతో ఫ్రీ వస్తుంది అని చెప్పేసి అప్పుడు మేము చేసినాం మనం ఇవన్నీ 10,000, 12,000, 13,000 సోఫా నేను సేల్ చేస్తుండే. 15,000 కి 3+1+1 సోఫా అమ్మిన రోజులు ఉన్నాయి. కాకపోతే దట్ ఇస్ నాట్ ద క్వాలిటీ అని తెలుసుకున్నాడు. దట్ ఇస్ జర్నీ. స్టార్టింగ్ లో ఇనిషియల్ గా మనం చేసి 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 ఇవన్నీ బంద్ చేసి ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఇప్పుడు నేను వాడే ఫ్యాబ్రిక్ కి 30,000-40,000 ఉంటుంది, 20,000 ఉంటుంది, 30,000 ఉంటుంది, 10,000 ఉంటుంది. ఆ ఫ్యాబ్రిక్ ఏదైనా 2,000-2,500 ఉంటుంది టోటల్ సోఫాకి వచ్చేసి. సో ఆ క్వాలిటీ అనేది నాకు వేరియేషన్ ఎందుకు డిఫరెన్స్ ఎక్కడ మేక్ చేస్తాం డిఫరెన్స్ అనేది నాకు తెలుసు. సో రిషి గారు పవన్ కళ్యాణ్ గారిని మీట్ చేశారా ఫోటో దిగారు అప్పుడు మళ్ళీ సోఫా ఇచ్చిన మళ్ళీ మీట్ చేశారా అప్పుడే అదే రోజు సోఫా ఇచ్చిన రోజే అదే ఫోటో దిగడం అదే ఫోటో దిగడం ఏమనిపించింది ఆ మూమెంట్ ఏమనిపించింది అంటే ఇప్పుడు అక్కడ చాలా మంది సార్ కోసం వెయిట్ చేసినామంట ఫోటోస్ దిగడానికి. సో సార్ కు కమే బ్లాక్ టీ ఏమో చేసి ఇచ్చింది. స్టాఫ్ ఉంటారు కదా కాఫీ టీ క్లీన్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కాదమ్మా నూరా నీతో దిగుతా ఫోటో అని ఆమెను పిలిచి ఆమెతో దిగారు సార్ ఫోటో. కాఫీ ఇచ్చామా కాఫీ ఇచ్చామే ఫోటో దిగారనమాట. అప్పుడు లైక్ అంటే చూసి సర్ప్రైజ్ అంటే అంత స్టాఫ్ ఆ ఓనర్స్ వాళ్ళంతా ఉంటారు కదా వీళ్ళందరు కదా నువ్వు అమ్మ నీతో దిగుతా ఫోటో అని సార్ ఆమెను పిలిచి ఆమెతో ఫోటో దిగారు. సో ఇట్ వాజ్ లైక్ వెరీ కూల్ అంటే అప్పుడు మాకు నిజంగా లేకంటే రియల్ క్యారెక్టర్ ఇట్లా చూస్తున్నామని నాకు కూడా ఫీలింగ్ వచ్చినాడు. అది జెన్యున్ క్యారెక్టర్ ఏదో మూవీస్లలో స్టార్ కాదు రియల్ క్యారెక్టర్ ఇది అని అప్పుడు అర్థమైంది మాకు కూడా. లైక్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు. అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ నాకు 2-3 అయినాయి అనమాట ఆల్రెడీ. అంటే అనుకున్న ఒకటి చేసింది ఒకటి. సెకండ్ టైం కలిసాను. ఫస్ట్ టైం అనేది సార్ నెల్లూరులో అప్పుడు ఫస్ట్ జనసేన పార్టీ పెట్టినప్పుడు నెల్లూరుకి వచ్చారన్నమాట మా ఇంటి పక్కనే. ఇంటి పక్కనే యాక్చువల్లీ దాంట్లోనే అదే రూమ్ లో నేను ఉండే వీళ్ళు అదే రూమ్ బుక్ చేసిన అనమాట. అప్పుడు తర్వాత పెళ్లికి అదే మ్యారేజ్ అప్పుడు వీళ్ళ ఇంటి పక్కనే పవన్ కళ్యాణ్ ఉన్న రూమ్ లోనే నేను అక్కడనే ఉంటాను చెప్పి సార్ గెస్ట్ అని నెల్లూరులో సార్ ది అప్పుడు కాన్ఫరెన్స్ అయిందన్నమాట మీటింగ్. అక్కడ మీటింగ్ లో నేను కూర్చొని ఐ వాస్ సిట్టింగ్ హిమ్. భాను ఫోటో తీసుకెళ్ళా భాను చాలా ఇష్టం చాలా ఇష్టం ఫోటో వెనకాల ఆటోగ్రాఫ్ చేయించి ఐ వాంట్ గిఫ్ట్ హిమ్ అట్లా అని నేను వెళ్ళా ఎంతమంది అది అది కూడా ఎగ్జాంపుల్ చెప్తా. అయితే ఫుల్ ఆఫ్ క్రౌడ్ అనమాట మా ఇల్లు ఇక్కడ అంటే పక్కనే ఉండింది అది డిఎస్ఆర్ గెస్ట్ అండ్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఇది అంకుల్ది అది. సో ఆ అంకుల్ త్రూ నేను లోపలికి ఎంటర్ అవ్వగలను. అది కూడా ఎట్లా ఫుల్ ఆఫ్ క్రౌడ్ గేట్స్ అంతా క్లోజ్ చేసిండ్రు. ఆ క్రౌడ్లో బాయ్స్ ఉంటారు కదా అసలు ఒక అమ్మాయి వెళ్తుండే వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇట్లా అరే జరగండి రా జరగండి లేడీస్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అంత ఆయన్ని చూడాలనే ఆ ఎంతూజియాజంలో కూడా వాళ్ళు ఒక అమ్మాయి వెళ్తుంటే ఆ రెస్పెక్ట్ అది నాకు మంచిగా అనిపించిన. అంటే కొంచెం రెస్పెక్ట్ అనేది ఇంకా పవన్ కళ్యాణ్ గారే కాదు వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఆయన నుంచి వాళ్ళు చాలా నేర్చుకుంటున్నారు ఒక గర్ల్కి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి. నాకు నిజంగా అది మంచిగా అనిపించింది. అయితే భాను గారికి చాలా ఇష్టం అనమాట ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా పొద్దున్న లేస్తే మాకు అదే పని అట్లీస్ట్ వన్ టైం అని ఒక వీడియో చూస్తాను. అవునా వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే పవన్ కళ్యాణ్ గారి అప్డేట్స్ అవన్నీ చూస్తూ ఉంటాను. అట్లీస్ట్ వన్ డే డైలీ డైలీ వన్ టైం చూస్తాను ఏమైతుంది స్పీచ్ ఏమైనా ఇస్తే పెట్టుకొని అట్లా కార్లో వెళ్ళేటప్పుడు అట్లా వినుకుంటూ వెళ్ళిపోతాను. ఇన్ఫాక్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ర్యాలీ జరుగుతుంది కదా ప్రస్తుతానికి అది చూసుకుంటూ వస్తున్నాను ఏం మాట్లాడతారు ఎలా మాట్లాడతారు బికాస్ వీ లెర్న్ ఫ్రమ్ హిమ్. యాక్చువల్లీ నేనైతే స్పెషల్గా నా లైఫ్ స్టైల్ మొత్తం ఆయన చూసే నేర్చుకున్నదే అని అనుకుంటాను. బికాజ్ హౌ హీ ఎలాగంటే కొన్ని పాయింట్స్ చెప్తుంటాడు ఆ పాయింట్స్ విని నేను లైక్ చాలా మోటివేట్ అవుతుంటాను అనమాట. ఈ పాయింట్స్ ఇలా మనం ఎట్లుండాలి అట్లుండాలి లైక్ ఒకరికి హెల్ప్ చేయాలి హెల్ప్ చేయాలనే మోటివేషన్తోనే నేను కూడా ఉంటాను. రిషి సో అత్తగారి నుంచి సపోర్ట్ ఎట్లా ఉండింది ఆల్మోస్ట్ వీడియోలో తెలుస్తుంది బాగా ఉంది అని చెప్పి ఏం చెప్తారు? యా ఫస్ట్ నుంచే సపోర్ట్ ఉంటుంది మా అత్తయ్య గారిది ఇంట్లో ఇన్ ఎవ్రీథింగ్.
మేము ఇట్లా బయటికి వెళ్ళి ఫుడ్ కూడా తను చేసి రెడీగా పెడతారు మేము వెళ్ళేటప్పటికి. అంటే ఒక అత్తగారన్న ఉంటుంది, అత్త కోడలు అంటే ఆబ్వియస్లీ ఉంటుంది. ఐ ఫీల్ లైక్ అత్త కోడలు ఈజ్ లైక్ టామ్ అండ్ జెర్రీ టైప్ ఉంటుంది. ఎట్లా టామ్ అండ్ జెర్రీ ఎంత ఫైట్ చేసినా లాస్ట్కి వాళ్ళు ప్రేమగానే ఉంటారు అవి రెండు. అట్లానే మేము చిన్న చిన్నవి అయినా కూడా విల్ టేక్ లైట్ అనమాట, మళ్ళా నార్మల్గానే ఉంటాం. ఏమన్నా చిన్ననైనా కూడా నేను మా అత్తయ్య మాకు వస్తాం, ముగ్గురు గ్రూప్ హగ్ చేసుకుంటాం. గ్రూప్ హగ్ చేసుకుంటాం, విల్ నార్మల్ నార్మల్ అయిపోయింది, వెరీ నార్మల్. మళ్ళీ లైక్ అంత పెద్ద గేమ్ ఇష్యూస్ కూడా ఉండవు, లైక్ జస్ట్ చిన్న అవి కూడా. సో ఆ చిన్న చిన్న వాడు కూడా విల్ టాక్ డిస్కస్ అండ్ కమ్ బ్యాక్ నార్మల్లీ. ఓకే. అండ్ నవ్వుకుంటారు, మళ్ళీ హగ్ చేసుకుంటారు, మళ్ళీ వీళ్ళే పాటలు పాడుకుంటారు, నైట్ ఓట్లు చేస్తారు, ఆల్ ఎవ్రీథింగ్ దట్. ఓకే. అండ్ రీసెంట్గా ఇంకొక వీడియో కూడా చూసాం, మీకు ఒక అవార్డ్ వరల్డ్ సమ్ నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది బికాస్ ఆఫ్ మీ బ్రాండ్ కి సంబంధించి. ఎగ్జాక్ట్లీ. ఎట్లా అనిపించింది అసలు ఆ మూమెంట్? గుడ్ యాక్చువల్లీ. అంటే మాకు నేను యాక్చువల్లీ నాకు మా బావగారు భాను వాళ్ళ బ్రదర్ హీ వాజ్ లైక్ ఎంబీఏ చేసి లీడ్ స్కూల్ కంపెనీలో హీ వాజ్ ఇన్ టు లైక్ తెలంగాణ లెవెల్లో మేనేజర్ టైప్ ఉండే అనమాట. సో తనకి అవార్డ్ వచ్చింది. సో నేను అనుకుంటుండే ఓకే ఇప్పుడు భాను ఈజ్ నాట్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ టు గెట్ అన్ అవార్డ్.